నిజానికి ఈ స్పూఫ్ కీడికి ఏం సంబంధం లేదు, కానీ ఈ స్పూఫ్ కథ అర్థం తిరిగేది వీడి వల్లే. ఆ కథ ఏంటి, ఆ కథలో హీరో ఎవరో తెలుసుకోవాలంటే ఈయన వెళ్ళాలి, సెటప్ రావాలి. వాడికి నిజంగానే పవన్ కళ్యాణ్ రోల్ ఇచ్చినట్టయితే ఈ ఖుషీ కాదు కాదు, వాడు భూమి కావాలి డాడీ. ఆయనకి హీరో ఎంట్రీ సాంగ్ వేసిండ్రు కాబట్టి ఇప్పుడు ఏ మేరాజహ అనే హిందీ పాటని ఫస్ట్ వాడు వాడాలి. ఓకే, ఫస్ట్ ఈయన వాడితేనే ఈయన పవన్ కళ్యాణ్ అని లేకపోతే మేము ఒప్పుకోమరా. ఏ మేరాజహ ఏ మెరగల్ మేరా ఆశయా ఏ మేరీ దునియా యువ కామకే కాయహ चीरके गगन में तेरा मेरे आया मेरी कबाड में तेरा आईपीएल आया आईपीएल आया आईपीएल. अरे ఒక్కసారి హిందీలోనే ఆజ్ కా స్పూఫ్ ఖుషీ హే ఔర్ మే పవన్ కళ్యాణ్ హూ అనేట్లే. ఆ ఈజీ, ఆజ్ కా మేరా స్పూఫ్ ఖుషీ హే మేరా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సబ్కా హే. అక్కడ రికార్డులు బదులయ్యాయి అంటే ఆ పవన్ కళ్యాణ్, ఇక్కడ గోడలు బదులయ్యాయి అంటే ఈ స్పూఫ్ లో పవన్ కళ్యాణ్. గోడ నుంచి హీరో వచ్చేస్తే బాగుండేది, కానీ తొండ వచ్చినట్టు వచ్చినవరా నువ్వు. అయినా ఒక హీరో కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలి, కానీ ఆశ్చర్యపడతారే. ఎవడు రాడనుకున్నారా, రాలేడనుకున్నారా? ఎవడ్రా నువ్వు? హీరో గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. నేనేం చెప్తానంటే గోడ బద్దలు ఎవడు? నేను హీరో, నేను ఇక్కడ. తమ్ముడు కూలోళ్ళు కూలోళ్ళు గోడ బద్దలు కొడతారు, హీరోలు ఎంట్రీ ఇస్తారు. కూలియా, ఒక కూలీ ఎత్తితేనే తాజ్ మహల్ వచ్చింది, ఒక కూలీ కడితేనే గుడి వచ్చింది, ఒక కూలీ కడితేనే మనం మొక్కుకునే దేవుడు కూడా ప్రత్యక్షం అవుతాడు రా. ఖాళీ గుండానికి కష్టపడతాం, కానీ కూలీ ఉండడానికి ఇష్టపడం రా. అందరూ అరుస్తారు అనుకున్నాడు, ఇప్పుడు అరుస్తాడు.
ఇంతకీ నేను ఎవరో తెలుసా? ఎవరు? అందరి ఫోన్ లో ఉంటుంది 4G. ఈ స్పూఫ్ లో మనం బ్రహ్మాజీ. శివాజీ శివాజీ రా. కామెడీ కోసం చెప్పా, మా తమ్ముళ్ళు నవ్వుతారని. అర్థమైందా? అందరు ఫోన్ లో ఉంటది 4G. ఈ స్పూఫ్ లో మనం శివాజీ. వీడికి ఎలర్జీ. అయినా శివాజీ నీకు పని ఏంటి ఇక్కడ? పవన్ కళ్యాణ్ పో, వెనక్కు పో. ఒక నిమిషం ఉంటానా? ఒక నిమిషం ఉంటాను. నీకు సినిమా పేరు చెప్పలేదు కదా? కాశీలో ఉంటాడు ఋషి, మేము చేయబోయేది ఖుషి. కానీ మా పటాసోలు చేస్తే అవుద్ది కసి, నాట్ ఖుషి. యాక్చువల్గా ఈ కసిలో నేను వార్డెన్ అనమాట. అక్కడ ఆయన స్టూడెంట్ లా చదువుకోవడానికి వెళ్తాడు, ఇక్కడ స్టూడెంట్స్ కి వార్డెన్ గా ఉంటా. ఆ రవి, వార్డెన్ గా వెళ్ళాలి. నేను హైదరాబాద్ కొత్త, దిల్షుక్ నగర్ వెళ్ళాలి. అటు వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ రవి, ఎప్పటికీ నీ అందరూ అలాగే చిరుగుపోకుండా ఉండాలని. పోయిరా పోయిరా. ఎంత లేడ్ ఇచ్చిన రావట్లో చూసావా? నా కర్మ అది. అన్న నువ్వు తెలిసిన ఎలమని ఎడి చెప్పు. ఇటు నువ్వు వట్టించి రావాలరా, వెళ్ళు మళ్ళీ వెళ్ళు. రవి దిల్షుక్ నగర్ గిట్ వెళ్ళాలి కదా? అటు వెళ్ళాలి. థ్యాంక్ యూ రవి, వెళ్ళి వస్తా. పాగలగా ఎవట్రా బాయ్, నువ్వు చెత్త కాగితాలు ఎరుగునే మొఖం నీవని. చల్ పాగలగా, చల్ రాత్రిగా నువ్వు ఎలా, రాత్రిగా నువ్వు ఎలా. చల్ పగలగా అంటే ఏమన్నావు? చల్ రాత్రిగా నువ్వు. ఎటు వెళ్ళాలని చెప్పావు? స్ట్రైట్ వెళ్ళమని చెప్పావు కదా? చచ్చిపోండి. థ్యాంక్ యూ. చూశారు కదా, మనిషి మాత్రం నిలువు తిరిగాడు, కానీ కథ అడ్డం తిరగబోతుంది. అది ఎక్కడ ఏంటి అనేది మీరే చూడండి. కాకి ఒత్తిస్తే కా, నా పేరు భూమిక. చూడు, మీరందరు తిన్నారా? నన్ను చూడండి, కడుపు ఎండిపోతుంది. తిన్నది బయటకు వస్తుంది చూసి. నాకు ఒక డాడీ ఉన్నాడు. మా డాడీ రోజు లేచి పళ్ళు తోమడు, బ్రష్ చేయడు, కానీ మంద అవుతాడు. సో ఇప్పుడు మా డాడీ ఇంట్రడక్షన్ ఇస్తే హ్యాపీగా అతను చూడొచ్చు. అరే మావా, చిన్న గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే. ఏమో కాదు, నా పేరు భూమిక. అబ్బా, నాకే ఇచ్చావా? ఇయ్యలే, నా దగ్గర పెట్టుకుని 100 రూపాయలు. 100 రూపాయలు. ఈ పంచి ఎలా ఉందా? ల్యాండ్ కి ఇలా రా. ల్యాండ్ కి? అదేంటి, నా పేరు భూమిక కదా. నీ పేరేంటి? భూమిక. భూమిని ఇంగ్లీష్ లో ఏమంటారు? ల్యాండ్. ల్యాండ్ కి. ల్యాండ్ కి. పంచి అంటే ఇలా ఉండాలి. ఎలా ఇచ్చాను? బాగా ఇచ్చాను అన్న. చెప్పు ఏంటి? 100 కావాలి. ఏం కావాలి? 100 కావాలి. దేనికి? మందు కొట్టడానికి. కొట్టడం ఎందుకు? తాగితే అయిపోతాయి కదా. ఇక్కడ నవ్వాలా నేను? అక్కడ వెళ్ళి నవ్వినా ప్రాబ్లం లేదు. వారానికి 5 రోజులు మంద అవుతావు, ఏమొస్తా చెప్పు. నీకేం అనిపించదా? అనిపిస్తుందబ్బా. ఏమని? ఇంకో 2 రోజులు ఎందుకు మానేస్తా అనిపిస్తుంది. అమ్మ చనిపోయింది కదా, అసలు అమ్మ ఎలా చనిపోయింది అన్న? ఏముంది, బాగా ఉక్కపోస్తుంది. ఫ్యాన్ ఏమంది? ఫ్యాన్ వేసారు, అయితే పుడుకొనిపోయింది. ఫ్యాన్సీ రావడం ఏంటి? ఫ్యాన్సీ రావడం పెట్టావా? ఆ ఫ్యాన్ తీసి నెత్తి మీద వేసాను, చచ్చిపోయింది. నెత్తి మీద వేసాను, చచ్చిపోయింది. వంది చిగ్గులేదా నాన్న? అసలు మందాతే ఏమొస్తా నాన్న? మజా వస్తుందబ్బా. మజా హాఫ్ లీటర్ 1 లీటర్. చెప్పు నాన్న. అయ్యా నాన్న, ఏలికి ఏమైంది? ఏలు వాచ్ పోయింది. మరి అక్కడ పెట్టుకుంటే వాచ్ పోదా, ఇక్కడ పెట్టుకోవాలి వాచ్. పోతే ఇంకో మంచి చేసామంటే పోతే పోతే. గానీ అవును డాడీ, ఎప్పుడు నల్ల చీర ఎందుకు కడతారు? నలుపు మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంటుంది, నలుపు కలర్ వేసారు. మరి నువ్వు ఎరిపేసుకోవచ్చు కదా. ఎరిపేసు కప్ప. నువ్వు ఎరిపే కదా.
నేను చెప్పడం మర్చిపోయినా, హైదరాబాద్ లా హాస్టల్ ఉందంట. ఆనిషన కాల్ వచ్చింది. కాల్ వచ్చిందా? ఆ కాల్ జాగ్రత్తగా పెట్టు. ఎందుకు? తాత కాల్ లేదు కదా, కాల్ పెడదా, నడుచుకుంటూ వెళ్తాడు. లేదా నాన్న, కాల్ అంటే ఆ కాల్ నాయన, ఫోన్ కాల్ ఫోన్ కాల్ ఉంటాడు. నాకు అక్కడ వార్డెన్ వచ్చింది. వార్డెన్ జాబ్ తెలుసా? వార్డెన్ అంటే ఏంటి? అందరూ చూసుకుంటారు హాస్టల్లో. అదే వాచ్ మేరా? వాచ్ మ్యాన్ కాదు గా నేను, గల్లీ. అందుకే వార్డెన్ అంటారు దాన్ని. నీకు ఎట్లా పోయి సంపాదించుకొస్తా, నీకు పైసలు ఇస్తా. ఇదేంటి తాళకు ఉంది? దీపం తాళకు ముందే మన తాళకు ముందు ఇదే ఉంటదేమో. నువ్వేంట్రా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తావు, దీపం దగ్గర కూడా ఎంట్రీ ఇస్తావు, హీరోయిన్ దగ్గర కూడా నువ్వేనా? ఆ సంగతి పక్కనట్టే నేను ఎందుకు వచ్చానో అడుగు. అసలు నువ్వెందుకు వచ్చావురా? అయినా మీ దానికి కదా వాటిని నేను. అవును వాటిని, ఇదివరకు నువ్వు వాచ్మెన్ కదా? అవును వాచ్మెన్. రెండు ఇళ్ళ దగ్గర వాచ్మెన్ గా చేశా. వాళ్ళు చెప్పిన పని చేస్తే తీసారా? చెప్పిన పని చేస్తే తీసేశారా? ఏం చెప్పారు, ఏం చేసావు? ఇంటి హౌస్ ఓనర్ కి ఆడు ఊరికి వెళ్ళిపోతూ మా పిల్లం కొంచెం మతిమరుపురా, అది ఏ పని చేసినా దగ్గర నుండి చూసుకో అన్నాడు. అది స్థానం చేస్తుంది, దూరం నుండి చూస్తే బాగుంది, దగ్గరికి వెళ్ళి చూసా. చెప్పిన పని చేస్తే తీస్తారా దరిద్రుడు? అది తీసేయాల్సింది నిన్ను కాదు, నీలో ఉన్న ఒక పార్ట్ని. అదే కళ్ళు కళ్ళు. అయినా పర్లేదురా, మన కింద 1000 మంది పని చేస్తారు. అవునా? మరి లేకు వాళ్ళకి ఊపిరాడద్దా? బయటకు వచ్చింది. ఏ యాక్స్టల్ అంటే నా కింద పని చేస్తున్నారు, కాల్ కింద. అయినా పక్క తప్పుకోపే, హీరోయిన్ వచ్చే టైం అయింది. అమ్మ ఇది తెలియక చేసి ఉంటది, ఇవి ఒకసారి వెలిగేద్దాం, దానికి గుర్తొస్తుంది. ఇది కుషి స్పూఫ్, గుర్తుపెట్టుకో. ఇది భూమిక, నా భూమిక ఇంట్లో పనిచేసే పని మనిషి. ఈసారి కనుక దీపమారాలి గొయ్యి గొయ్యిలోగా పెట్టేస్తాను. నన్ను కొడుతున్నా అండి, ఈ పక్క హాస్టల్లో నేను వార్డెన్ని, తెలుసా? ఇందుకే నీ పేరేంటి? భూమిక. మరి నీ పేరు? ఆకాశానిక. అదేంటి? నీకు భూమి ఉంది కాబట్టి భూమిక అన్నావు, నాకు ఆకాశం ఉంది కాబట్టి ఆకాశం అన్నాను. మరి వాడు? మిడిల్క. మిడిల్క అంటే ఒక చెక్కటి వాడు అని. ఓహో, చెక్కటి వాడు. నువ్వు కామెడియన్ కదా? హీరో. హే, జోక్ చేసావంటే నువ్వే కామెడియన్. అసలు నువ్వెవరు? నేనా భూమికని? భూమిలో మిగిలిపోయిన మేకలు ఉన్నావు, నువ్వు భూమికి ఏంటి? నువ్వెవరు, నీ పేరేంటి? సిద్ధు, సిద్ధార్థ రాయ్. రాయితం కొడితే ఊరికే తొండలాగున్నా నువ్వు. సిద్ధు, సిద్ధార్థ రాయ్. అవును, ఇతను స్టూడెంటా? నో నో నో, అతను నా వార్డెన్. సంక్రాంతి నెల ఉంది కదా? అవును ఉంది. మీరు భోగ మండలి దగ్గరికి వెళ్ళకండి. ఎందుకు? పిడకనుకుని నిన్ను కూడా అందులో తగలెట్టేస్తారు. అది నువ్వే చెప్పాలరా, నువ్వు కూడా వెళ్ళకు, నిన్ను కూడా తగలెట్టేస్తారు. ఏయ్, నువ్వు గిట్ల వెళ్ళకు. నేనే చెక్క కదా, కాల్ చేస్తారు. నేను హీరో. అది భూమిక, లేపాలి భూమిక, లేపాలి. చూడు, అది లేపలేదు, నేనే లేపుతాను. లేపాలంటే నన్ను హైలైట్ చేయాలని అర్థం రా? లైట్లు లేవు కదా, మరి ఎలా చేయను? ఇదని వద్దు కానీ, కుషి సినిమాలు అంటే ముద్దు సినిమా లేవు. నాకు ఈ భూమికను చూస్తే వెంటనే ముద్దు పెట్టాలనిపిస్తుంది. భూమికకి ముద్దు పెట్టాలి అంతే కదా? భూమికకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఇక్కడ పెడితే మరి ఇక్కడ పెడతారా? బావా, ఈ లవ్ లెటర్ తీసుకో, మళ్ళీ ఎవరికి ఇవ్వ, నా ఆవిడకి ఇవ్వ. ఇవ్వాలా? లేకపోతే ఇచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. యా, యూజ్ మీ లెటర్. లవ్ లెటరా? అంత లావేవి లేదు, సన్నగానే ఉంది.
నిన్నగాక మొన్న వచ్చి అప్పుడు లవ్ లెటరా సి అందరం అట్లాంటి నాది అంటే సిగ్గు శరం ఏమన్నా ఉందా అప్పుడు అడిగాను చూసి ఎంత చేసినా కదా ఏమన్నా లవ్ లెటర్ అంటే నేను ఏడిపోవాలి ఏం చేయాలి లవ్ లెటర్ ఇచ్చాడు కదా అరే ఇదంతా వద్దు ఏమండి మా ఓడు మీ హాస్టల్ అమ్మాయిని లవ్ చేస్తుండు ఆ లెటర్ ఆరికి ఇచ్చేయండి మా ఓడు కొంచెం ప్రైసీ కావాలి రేపు పార్క్ తీసుకొస్తే ఇద్దరు మాట్లాడుకుంటారు మనం కూడా లవ్ కి హెల్ప్ చేస్తుంటే వద్దు ఓకేనా ఇయ్యండి లెటర్ తీసుకోండి ఆ రేపు పొద్దున్న పార్క్ కి సెట్ చేయాలి అంతేనా 10 o'clock ఓకే పార్క్ తీసుకురండి 12 గంటలకు వస్తావో అమ్మాయే సన్నగా ఇద్దరు పనోళ్ళు పని అయిపోయిన తర్వాత వస్తారు చూడు ఖాళీలకి వెళ్ళి నడుచుకుంటారు వీళ్ళిద్దరేమో పొద్దున చెత్త ఎరుకునేటోళ్ళు వాళ్ళు ఇంట్లోనేమో పని చేశారు బేసిక్గా చాలా లవర్స్ అలా మాట్లాడుకుంటే చాలా బాగుంటది కదండి అవునండి యాక్చువల్గా చెప్పు మాట్లాడరా తొందరగా యాక్చువల్ యాక్చువల్ ఏంటి దా మాట్లాడే ఒరే నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వరా ఇప్పుడే కదా వచ్చావు అలా చెట్ల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకోండి నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వి సరే తీసుకో ఏంటిది ప్రైవసీ దాడమాలు కొట్టి అక్కడికి వెళ్ళి జ్ఞానమ్మా చెప్పు అసలు నీకు నన్ను ఎందుకు లవ్ చేయాలనిపించింది అంటే ఇన్ని రోజులు నన్ను ఏ అడ్డగాడిది ప్రేమించలేదు నువ్వు ఫస్ట్ టైం నువ్వు ఒక గాడిది ప్రేమించింది అని చెప్పి ప్రేమించాలనుకుంటా యువతల పక్ష శ్మశానం ఉంది అటు వెళ్ళొద్దు దేనికి క్షమం అనుకుని నిన్ను కూడా తగలెట్టేస్తారు ఈ చిలిపి చిలిపా చిలిపా ఇట్లా చేసినందుకే నువ్వు అంటే నాకు ఇష్టం నిన్ను ప్రేమించినప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు ఆకలి అయితే లేదు తిన్నది అరుగుతలేదు జాండీస్ ప్రాబ్లం ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్ళపోయావా ఇంతవరకు మీకు ఎవరికైనా ప్రపోజ్ చేశారా చేయలేదండి ఇంత దరిద్రం కూడా ఎవరు చేస్తారులేండి మరి నువ్వెందుకు చేసిన దరిద్రుడు అనే జనాల పీకలు కోసేది ఈ గుడుంబ సత్తే అన్ని అన్ని బాటలకి ఇలా 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 అంటే ఇలాగే ఉంటది ఇంట్లో కోసేది కూరగాయలు అరే కూరగాయలు కోసేది కత్తి ఈ స్పూఫ్ లో నేను గుడుంబా సత్తి ఇంట్లో కోసేది కూరగాయలు కత్తి జనాలు పీకలు కోసేది ఈ గుడుంబా సత్తి ఇప్పుడు వరకు ఇటు చెప్పింది అంత పెద్ద సుత్తి ఎవరా నాకే ఎదురు తిరిగేది గుడుంబా సత్తికి ఏంటి పుల్లమ్మా ఇంత తిరుగుతున్నావు వన్ మోర్ టేక్ చేద్దాం ఇంకొకసారి సీరియస్ గా కోపం రావట్లేదురా ఏ పాపం ఏ పాపం ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఒకసారి రవి చేసి చూపిస్తాడు నేను గుడుంబ సత్తిని నేను నరుకుతా ఒక్కొక్కరిని కానీ కోపం ఏంటంకులు దాన్ని కొడుతున్నారు రైతు నిన్ను కొడతా నన్ను కొట్టారా మీరు నన్ను కొట్టేందిరా గుడుంబ సత్తి ఆ గుడుంబ సత్తి నువ్వు గుడుంబ సత్తి అయితేంటి తొక్కల సత్తి అయితేంటి సిద్ధు సిద్ధార్థ రాయ్ రాయలేడు ఎందుకు మా నాయన రాయలేడు అంత ఏల్ముద్ర
వాడిని కాదు వాడిని కోరుదాం. ఈసారి కానీ దీన్ని మా మీద తిరిగానుకో పుట్టదాక నీకు పుట్టు కథలు ఉండవు. పిల్లడన్న పుట్టాడా పిల్లడన్న పుట్టాడా? ఏమైందిరా చూడు ఇల్లరా అలా వచ్చి నన్ను పిచ్చు కుక్కను కొట్టినట్టు కొట్టాడురా. ఇప్పుడేంటి అలా ఆయన తీసుకెళ్ళిపోయాడా? తీసుకెళ్ళిపోయాడు దాన్ని. తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయినా వార్డీలు ఇద్దరం పక్కన ఉన్నావు. రేపు పొద్దున్న నుంచి స్టూడెంట్స్ మేడమే చదువుకోవడానికి వస్తారు, వార్డీని కూడా నేను వస్తా అమ్మాయిని తీసుకుని. నువ్వు చదువుతూ చదువుతూ సీన్ గుర్తుందిగా పడేద్దాం అలాగా. రెడీ ఆ సీన్ కి? ఆ సీన్ కోసం అందరూ చూస్తున్నారు మరి. రెడీ చదువుకోవడానికి రెడీ అయిపోతుందా? హాయ్ 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 హలో. చూసావా ఎలా చూస్తున్నానా? నేను చూసావు ఇందాక అయితే చూపులతో చంపేస్తున్నాను అక్కడ. ఎవరిని? అమ్మాయి. మరి అది బతికే ఉందిగా. ఇప్పుడు నేను చూడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ చిన్నరాయారా, ఇప్పుడు నన్ను చూడు. చూసావా చూపుతో పాటు ఎక్స్ప్రెషన్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీనా? నేను చూసావా ఉల్లిపాయ. నువ్వు ఉల్లిపాయే, నాది కొబ్బరికాయ. కొబ్బరికాయ చూసావా, దాంతో అబ్బా అనిపించా. ఇప్పుడు చూడు, చూపులు గుచ్చుకుంటాయి అంటారు కదా, అలా గుచ్చుకునేలా ఈ పిన్నేస్తా. నువ్వు ఆఫ్టర్ ఆల్ పిన్నేశారా, నా దగ్గర బల్లె ఉందిరా రే. అది కాదు సిద్ధు, నువ్వు నా తలను చూసావు. ఎందుకంత గట్టి గారితో మామూలుగా అడిగిన నిజం చెప్తాను కదా, చూసాను. అయితే ఏంటి, చంపేస్తా సిద్ధు. అప్పటికి ఇప్పటికి ఏం మారింది లవర్? మీరు మా ఏటీఎంల కార్డుకి డబ్బులు కేకొచ్చు, కానీ మేము మీ నడుని చూస్తే తప్పు. నడు అంటే ఇంత 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 చూపించడం కాదంట, ఇంత చూపించడం లేదంటే మొత్తం చూపించడం. చూడు చూడు, 20 సంవత్సరాల నుంచి హరి గన్ను పేర్లేదు. అలాంటిది ఈ రోజు పేర్లిందంటే మీ నడుని చూసి కదా, ఇంకా చాలా. వీలైతే నడుని చూపించండి, లేదంటే మొత్తం కప్పుకొని తిరగండి. అంతేగాని చూపించి చూపించుకున్న మా కుర్రోళ్ళు నాశనం చేయొద్దంత. అరే సిద్ధు, నడుని చూడరా. సరే చూడరా నడుము. నీకన్నా అన్నయ్యం రా, దాన్ని నడమన్న చూసి నా నడుము చూడరా అంటే చూస్తాను. నిజంగా గ్రేట్ రా నువ్వు. ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఇక్కడ పెట్టుకుని చూసుకుంటా. ఇలా పెట్టుకో. సిగ్గులేదా, నేను ఒక అమ్మాయిని ఉన్నాను, ఇంకో అమ్మాయితో పోతాం మళ్ళా. చూ నీ మొగలు అందరు ఇంత. సారీ సారీ. సిగ్గులేదే, అప్పటి నడుము చూడడానికి కాని కౌగులించుకుంటావా? నీలాంటిది అవసరం లేదు నాకు. నువ్వు అవసరం లేదా నాకు? వాడన నయ్యం దాన్ని పండు చేస్తా తల్లిని చేస్తాడు. నువ్వు ఎండిపోయిన పుచ్చి పండు మొగ పోడా. ఏదో సరదాగానే మాట కలగలిపోతాను. ఓ పంచే, ఇగో రెండు తాలిపుట్లు తెచ్చా, నువ్వు ఒకటి తీసుకో, నేను ఒకటి తీసుకుంటా. ఈసారి మాటలేవు, డైరెక్ట్ గా వెనకాల నుంచి కట్టేద్దాం. వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు వే, ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళారు? ట్రైన్ ఎక్కడానికి? రైల్వే స్టేషన్ కదా. నీ పిల్లమేమో 2 ప్లాట్ఫామ్ మీద ఉందంట, నా పిల్లమేమో 3 ప్లాట్ఫామ్ మీద ఉందంట. నువ్వు కుడి పక్కకి వెళ్ళు, నేను ఎడం పక్కకి వెళ్తాను. ఓకే, అంటే నువ్వు ఇటు వెళ్ళాలి. దాటి వెళ్ళి మరి. తెలుసుగా, నువ్వు అటు వెళ్ళాలి, నేను ఇటు వెళ్ళాలి. ఒకటి ఓకే. గుర్తుందిగా? గుర్తుంది, నేను లెఫ్ట్ నువ్వు రైట్.
నిజంగా ఏదో అనుకున్నాను గానీ అయ్యా నడుము చూడనందుకు నన్ను వదిలేస్తావా? సారీ, నన్ను క్షమించు. నేను ఏమన్నా అంటే అందుకే ఇప్పుడు నేను డిసిషన్ తీసుకుంటా. ఈ రోజు మన రోజు నడుము చూసుకోవచ్చు. అమ్మాయిలు మారిపోయారా ఇప్పుడు? ఎలా? మనం ఎలాగో చిన్నప్పటి నుంచి అండర్ వేలు మార్చుకుంటున్నాం కదా, ఇప్పుడైతే ఏమైంది? నువ్వు దాన్ని తీసుకుని దీన్ని తీసుకుంటా? అవును, మా కూతురు గారి మీద నువ్వేం చూసావా? నేనేం చూడలేదు. చూడలేదా? వదిలే. ఏంటమ్మా ఇన్ని పేర్లు చేసుకున్నావు? వాడైనా బెస్ట్ కదా, మనిషిలాగా ఉంటాడు. ఎవడైనా అచ్చే చేయాలనుకో, కింద నుంచి అచ్చే చేస్తాడు. వాడైతే ఏకంగా చెట్ల మీద అచ్చే చేస్తాడు. తొన్నని రామిచ్చా నువ్వు? ఏందిరా అది, ఏం చెప్పడానికి ట్రై చేస్తా. అంకుల్, నాకు వచ్చిన సమస్య ఉంది అంకుల్. ఏంటి సమస్య చెప్పు, నేను పరిష్కారం చేస్తా. స్కిట్ అయిపోయింది, ప్రాపర్టీ తీసేయండి అని చెప్పేసి కిందకి వచ్చాడు. డా ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఇట్స్ టైం టు స్టార్ట్ పంచ్ పటాకా. సో ఈ రోజు పంచ్ పటాకాలు టాపిక్ ఏస్, ఎలాంటి సందర్భాల్లో ఎలాంటివి ఆడుకోవాలనిపిస్తుంది? బెస్ట్ ఆన్సర్ కి నిజంగానే అండ్ అలాగే యాక్టివ్ గా ఉండి పాట పాడినప్పుడు పాట, డాన్స్ చేయమన్నప్పుడు డాన్స్ చేసిన వాళ్ళకి 5000 రూపీస్ తో పాటు ఒక గోల్డ్ చైన్ కూడా ఇస్తున్నాం అమ్మ. సో చెప్పమ్మా, ఎలాంటి సందర్భాల్లో ఎలాంటివి ఆడుకోవాలనిపిస్తుంది? లవర్ తో జాడ్ చేస్తున్నప్పుడు డాటా అయిపోతే, డాటా అయిపోతే అది డాల్టా ఆల్టా కాదురా, డాటా. ఫ్రెండ్ ని హార్డ్ వర్క్ బెటర్ అని చెప్పి బతులు ఆడుకుంటాం. వైఫై స్పెల్లింగ్ చెప్పరా? FIYWIFI. హాట్ స్పాట్ స్పెల్లింగ్? HOS. అబ్బా, ఐ యామ్ వైషు. ఐ వైషు. నైట్ తాగి పడిపోతే మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ అయినప్పుడు పెగ్ అడుక్కోవాలనిపిస్తుంది. డౌట్, హ్యాంగ్ ఓవర్ ఉన్నప్పుడు మార్నింగ్ లేచి తాగితే అది దిగుతుందా? హ్యాంగ్ ఓవర్ అని అంటే ఎందుకు ఊరేసుకుంటున్నారు? వై దే ఆర్ హ్యాంగింగ్ దెమ్ సెల్ఫ్ అని. ఇది అంతా కాదు కానీ, హ్యాంగ్ ఓవర్ ఏంది, పెగ్గేంటి, దేని గురించి మాట్లాడుతున్నారు? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఐదు వెళ్ళీకే, ఐదు వెళ్ళీకే. నెక్స్ట్. ఐ యామ్ పృథ్వీ. పృథ్వీ, నేను ఎందుకు పుట్టానరా భూమి మీద అన్నట్టు పెట్టండి ఆ ఫేస్. కాదు పృథ్వీ, ఇందాక స్పూఫ్ చూసినావు కదా ఖుషి సినిమాది, నువ్వు ఎవరి నడుము బాగుంది, ఈమె నడుము బాగుందా, ఈమె నడుము బాగుందా? బ్లాక్ సారి, బ్లాక్ సారి. హత్తిందో తిందియం తొందన. బాగా యాక్టివ్ గా ఉంటే 5000 ఇస్తామని, ఆ నడుంకి నువ్వు కంటిన్యూస్ గా ఒక 5 ముద్దులు పెట్టు, 50000 రూపీస్ ఇస్తాం రా. రెడీ, కమ్ ఆన్. ముద్దులాట, ముద్దులాట, ఇతరాడే ముద్దులాట, మధ్యలో ఎవడొస్తే ముద్దులాట, ముద్దులాట. ఐదు వేల కోసం ఏడ ముద్దు పెట్ట. ఇప్పుడు ఎన్కం జరుగుతుంది, ఎన్కం జరుగుతుంది. నేను 100000 రూపాయలు ఇస్తారా? ఆడు ఏమన్నా నిన్నవా, ఇక్కడ పెట్టిందా, ఇటు పెట్టారా, గుడిసుట్టు తిరుగుతున్నా. ఇగో ఇదే సీన్, అంతే రొమాంటిక్ గా మా దుర్గారావు వారి నడుము మీద ముద్దులు పెడుతుంటే ఎట్లుంటుందో చూస్తాం. ముద్దులాట, ముద్దులాట, ఇతరాడే ముద్దులాట. పెట్టురా ముద్దు, పెట్టు ముద్దు, రొమాంటిక్ గా పట్టుకొని, రొమాంటిక్ గా. యు వాంట్ మీ టు షో? నీకు దొరుకుతుందా లేదా? వదిలేదు వదిలు. అబ్బే శివ, అరే ఎంత మంది చెప్పిరా నువ్వు RX 100 సినిమా హీరోలా ఉన్నావని? ఆన్సర్ మర్చిపోతాను ఇట్లా మాట్లాడితే. సరే గానీ RX 100 లో పాట హిట్ పాట ఉంది చూడు, ఏ పాట అది పాడు? పిల్లారా. ఆ రెడీ, ఓ రెండు లైన్లు. మా బులా నా వాన విల్లులా. అరే నువ్వేమో క్రిమినల్ ఆరా, నువ్వు జైల్లోకి వెళ్ళి పారిపోయి వచ్చినావా? రొమాంటిక్ పాట రా. సరే పోనీ, రొమాంటిక్ పాట పాడాలంటే హరి వల్లే సాధ్యమైతుంది, బికాస్ రొమాన్స్ కి పెట్టింది పేరు పునాది, తొండ, అవన్నీ అయినాయి కాబట్టి ఒకసారి నిల్చోమ్మ. మబ్బులోని వాన విల్లులా, ఓ నీ బాప్రవే, మబ్బులోన వాన విల్లులా, తేనెలోన నీటి జల్లులా, గుండెలోన దాగిన ఊగా.
అందమైన ఆశ తీరక కాల్చుకుంది కుంట కోరిక ప్రేమగులు ముచ్చడానిక. ఏ మీ అందరికంటే అమ్మ మొగుళ్ళగా వాడతాడు మా దుర్గారావు. నిల్చోరా దుర్గా, దుర్గా కమ్ ఆన్, 3 2 1 గో. ఇంకా 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 కావాలి, అద్దంలో ఇంకా చూడాల్సింది. ఒక అమ్మాయితో బ్రేకప్ అయినప్పుడు ఇంకొక అమ్మాయిని కోరుకుంటా. నీలాంటి అందగాడికి లైన్ లో ఇట్లా వెయిట్ చేస్తుంటారు మరి, నేను రావాలా నెక్స్ట్, నేను రావాలా అని. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళినప్పుడు కార్నర్ సీట్ అడుక్కోవాలనిపిస్తుంది. ఏం చేస్తారు కార్నర్ సీట్ లో? మీరు ఏం చేస్తారు రోజు? అవే చేస్తారు. నెక్స్ట్. హాయ్ బ్రో, దిస్ ఇస్ సిద్ధు సిద్ధార్థ్. సిద్ధు, నువ్వేంటి అందంలో హరికి కాంపిటీషన్ ఇద్దాం అనుకుంటున్నావు? ఏంటి, నాకు ఎవరు కాంపిటీషన్ రారు రాలేరు. అరే నీకు వాడికి చాలా తేడా ఉంది. నువ్వు ఒక ఎన్టీఆర్ డైలాగ్ చెప్పాలి, అదే డైలాగ్ మనోడు చెప్పాలి. నువ్వు ఎన్టీఆర్ చెప్తావు, ఆయన ఫేవరెట్ హీరో ఆయన చెప్తాడు. కంట పడ్డావా కనికరిస్తానేమో, వెంట పడ్డావా ఎరికేస్తావో. కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటది, టచ్ చేస్తే దాని అమ్మ షాకే సాలిడ్ గా ఉంటది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వదు, ఆడే సిద్ధుగాడు. ఆన్సర్ ఉందా? కత్తి వాడడం మొదలెడితే నాకంటే ఎవడో బాగా వాడాడు. ప్రభాస్ ఎందుకు వచ్చి ఒక ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ చెప్పాడు ఇది. ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు పగ ఫ్రెండ్ గానే ఇన్నర్ వేర్ అడగాలనిపిస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇన్నర్ వేర్, ఇంటర్వ్యూ ఇంటర్వేర్, ఇంటర్వ్యూ ఇంటర్వేర్. హాయ్ అక్క, నేను సంధ్య. హాయ్ సంధ్య. ఈ మా ఇంట్లో ఎవరు లేనప్పుడు బాయ్ ఫ్రెండ్ కి పిలిపించుకొని చికెన్ వండుకోవాలనిపిస్తుంది. నీ బాయ్ ఫ్రెండ్ వంటలోడా చికెన్ వండనికి? ప్రైవేట్ గా ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ ని ముద్ద అడగాలనిపిస్తుంది. మరి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. ఓకే, నీ బాయ్ ఫ్రెండ్ దుర్గారావు అనుకుందాం, అండ్ దుర్గారావు అనుకుందాం, అండ్ సరే నీకు ఎవరు బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది? హరి ఎక్స్ప్రెస్ హరి. రెడీ, ప్రైవేట్ లో ఉన్నారు. నేను ఒకటి అడుగుతా, ఇస్తావా? ఏ నువ్వు అడగలగా నా ప్రాణం కూడా ఇచ్చేస్తా. నిజంగా? నిజంగా. ఒక ముద్దియావా? అరే పక్క నుంచి రోడ్ మీద ఆటోలు అవన్నీ పోతున్నాయి, ఆ సౌండ్ వస్తుంది, దానికి ఎందుకు కనెక్ట్ అయ్యింది? కరెక్ట్ గా అన్నజల్లి పాటలు ఏలేటండి ఆటోలో. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు. ఒరే ఒరే, రోడ్ మీద బండ్లు పోతుంది, బండ్ల సౌండ్ వస్తున్నాయిరా. మనం ఈ పార్క్ వద్దు, వేరే పార్క్ వెళ్దాం, కూర్చో రేపు. ఇప్పుడు ఇప్పుడు అందరికి చక్కటి ఆన్సర్ వస్తుంది హరి. చక్కటి ఆన్సర్. సరే చెప్పు. 5000 వస్తారు. పక్క నుంచి అంబులెన్స్ వెళ్ళిందిరా? అంబులెన్స్ కూడా పాటలేస్తున్నారు ఈ మధ్య. దర్గా, నిన్ను హోల్డ్ లో పెట్టి లాస్ట్ ఆన్సర్ అని చెప్పిన, అందరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కమ్ ఆన్. ఏ విషయమైనా సరే పడినప్పుడు సూపర్ ఆన్సర్. ఎవడి గోల వాడిదిలో పర్ఫామ్ చేయలేని ఇద్దరు పోరగాళ్ళు వస్తున్నారు ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి. yes, పర్ఫామ్ చేస్తాం ఖచ్చితంగా, 100% నవ్వులు తెప్పిస్తాం అంటున్నారు. లెట్స్ వెల్కమ్ అక్షయ్ అండ్ నవ్ సందీప్. Chillin', chillin', chillin'.
నమస్తే రేవణ. నమస్తే కాక. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. అన్న ఈ రోజు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ భార్య భర్త ఎలా ఉంటారు అనేది చేసి చూపిస్తానన్న. అందంగా ఉన్నానని ఫీల్ అయిపోయి ఒక పెండ్లం ఇంట్లో ఉంటే ఆ భర్త యొక్క ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తానన్న. ఏమండి ఏమండి ఆ పక్కూరి పుల్లారావు గారు నన్ను ఏమన్నారో తెలుసా, మిమ్మల్ని ఎక్కడో చూసాను అన్నారండి. ఏంటే ఎక్కడో చూసానన్నారా? ఒసే పేడ దిబ్బలో పుల్లలేరుకునే ముఖం దానా? మొన్ననే కదే మన ఊర్లో దొంగలు పడితే నీ ముఖం చూసి పారిపోయారో, నీ ముఖం చూసి పారిపోయారో. ఆ పక్కూరి పుల్లారావు గారు చిన్న బాయ్ రోజుల నుంచి చిచ్చుపడడం లేదంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైనా భయంకరమైన వస్తువు చూస్తే ఫలితం ఉంటుంది అన్నారంట. అందుకనే వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ పెండ్లాన్ని పిలుచుకురారా అని చెప్పిండు. మీరు నన్ను చీటికి మాటికి తిరుగుతున్నారు అనుకో, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటే పుట్టింటికి వెళ్ళిపోతావా? ఇది పుట్టింటికి పోవడమో మన దుర్గారావన్న మర్చిపోకుండా డైలాగులు చెప్పడం మీ జన్మకి జరగదు. అది కాదే, నిన్న మా అమ్మతో గొడవ పడ్డా అంటే ఎందుకు గొడవ పడినావే? పిల్ల ఇన్ని రోజులు అవుతుంది, ఇంతవరకు ఒక కాయ లేదు ఒక పండు లేదు, అలా పూజ గదిలోకి వెళ్ళి భజన చేయొచ్చు కదా అని నన్ను తిట్టిందండి. మరి దానికి నువ్వేమన్నావే? పూజ గదిలో భజన చేస్తే ఫలం ఏముంది అత్తగారు? మీ కొడుకుని రోజు పడక గదిలో భజన చేయమనండి, ఫలితం ఉంటుంది అన్నానండి. ఓసి నీ ఉడక చెట్టు కింద ఉడతలు పట్టుకునే ముఖమదానా? నీలాంటిదేనే ముగుడికి మూర్చ రోగం వచ్చి కింద పడి గిలగిలా కొట్టుకుంటుంటే స్నేక్ డ్యాన్స్ అని వీడియో తీసి టిక్టాక్ లో అప్లోడ్ చేసిందంట. కాదే, ఇప్పుడు గనక నీకు కోటి రూపాయలు డబ్బులు దొరికింది అనుకో, నువ్వేం చేస్తావు బంగారం? నేనా అండి హైదరాబాద్ మొత్తం తిరిగి 7 వారాల నగలు కొనుక్కుంటానండి. సరే కానండి, ఇంతకీ మీకు కోటి రూపాయలు దొరికితే మీరేం చేస్తారండి? ఏం చేస్తానే, ఆ జూబ్లీ హిల్స్ లో జూ ఒకటి కట్టించి నిన్ను ఆ శ్రీముఖిని అందులో దెబ్బేస్తా, పీడ విరగడ అయిపోయాటిగా. దుర్గారావు అందరు అరిచినందుకు ఫీల్, నువ్వు అరిచినందుకే ఫీల్ అయినా నేను. అరే జూ అంటే దున్నపో తరవకుండా ఉంటదా? నీ సికింద్రాబాద్ లో శనక్కాయలు అమ్ముకునే ముఖమదానా? పంజాగుట్టులో పల్లీలు అమ్ముకునే ముఖమదానా? అయ్యో అయ్యో రవెన్న, చూసావా నా ముగ్గుడు ఎన్ని తిట్లు తిరుగుతాడో? ఏడ కనబడతలేడరా అన్నా రవెన్న, చూసావా నా ముగ్గుడు ఎన్ని తిట్లు తిరుగుతాడో? నేను వెళ్ళిపోతాడా మా ఇంటికి? మా పుట్టింటికి వెళ్ళిపోతాడా? ఏం చేసుకుంటావు చేసుకో, నా కొడక మీ ఇంటికి పోతావా? ఈ నుంచి తప్పించుకొని గడప దాటి బడుగు బయట పెట్టి నువ్వు మీ ఇంటికి పుట్టింటికి పోతావా? ఇట్టగాదే నిన్ను మీ నాయనకు ఫోన్ చేసా, వాడిని రమ్మంట ఫస్ట్. రే మామగా కొడక, నువ్వు తారక నీ కూతురు ఎత్తుకొచ్చి నా ఇంట్లో పడేసే కొడక, నువ్వు రారా కొడక నీ కూతురు పిలుచుకోబోదురా నువ్వు అని చెప్పేసి వచ్చేసి కూతురుని తీసుకుని వెళ్ళిపోతాడన్న. ఇలా ఉంటదన్నా ఇక ఈ పెండ్లాలు పెట్టే బాధలు ఏ విధంగా ఉంటాయో తెలుసానా? అయ్యో ఎన్నని చెప్పాల పెండ్లాల బాధలు, ఎట్ట చెప్పాలన్న పెండ్లాల తిప్పలో. అయ్యో ఎన్నని చెప్పాల పెండ్లాల బాధలు, ఎట్ట చెప్పాలన్న పెండ్లాల తిప్పలు. నెకిలీసు కొనుక్కుంటే నిలబెట్టిదంతారు, నెకిలీసు కొనకంటే నిలబెట్టిదంతారు, మధ్యాహ్నం కొనుక్కుంటే వంగబెట్టిదంతారు, మాటీలు కొనుక్కుంటే ముటిమిందంతారు, పట్టీలు కొనుక్కుంటే పడదోచిదంతారు. ఎన్నని ఎన్నని చెప్పాలా తిప్పలు, ఎట్ట చెప్పాలన్నా ఆడల్లది బాధలు. ఇలా ఉంటుందన్న. అంతేనా? మరి అన్ని సార్లు అన్నాక బతుకుతాడు అన్నా రవెన్న. చూసావా ఈ ఆడాలని సుఖంగా చూసుకుంటే మాత్రం మగతనం లేదంటారు, అదే కష్టపెడితే మాత్రం మంచోడు కాదంటారు. అందువలన ఈ అమ్మాయిలతో ఈ పెన్లాలతో చాలా జాగ్రత్తగా ఉండాలన్న. వినపడేట్టు కాదురా, కనపడేట్టు కొట్టండి. నమస్తే రవణ. నమస్తే కాక. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే ఇల్లరికంలో కష్టాలు. ఒక్కసారి మా తమ్ముళ్ళు చూస్తుంటే నా బాధ నాకు మిమ్మల్ని చూస్తే ముచ్చటేసేస్తుందిరా. ఒక్కసారి బ్యాచిలర్స్ అందరూ ఓయేసుకోండిరా. ఒకసారి బ్యాచిలర్స్ అందరూ ఓయేసుకోండ్రో అన్నాను, ప్రసాద్ ఎక్స్ప్రెషన్ చూపిస్తా నేను. ఏ బ్యాచిలర్స్ అందరూ ఓయేసుకోండిరా, నేను బ్యాచిలర్ మొగుడున్నా అని మధ్యలో ఉన్నాడు. అరే కానీ చేయగానే ఆ దెబ్బలెట్లా అట్లెట్లా పెట్టిన వారా లోపలికి? అంటే అన్న అది మా ఫ్రెండ్ ఒకడు కొబ్బరి సెట్ ఎక్కితే ఇంజనీరింగ్ అమ్మాయి కనిపిస్తారంటే ఎక్కానన్న, అక్కడ నుంచి చేతి వదిలితే మెడికల్ కాలేజ్ అమ్మాయి కనిపిస్తానని వదిలేసిన తోలు తిరింది. అని చేతికి ఏమన్నా తెలుసాక? తెలియదు. అడుగు మళ్ళా తెలుసుకో, అడుగు మళ్ళా తెలుసుకో.
అన్నా పెళ్లి చూపినప్పుడు అబ్బాయిని అమ్మాయి దగ్గరికి ఎందుకు తీసుకెళ్తా తెలుసా అన్నా నీకు? ఎందుకు? బలి ఇచ్చేటప్పుడు మేకనే కదా గుడికి తీసుకెళ్లేది. ఆ విషయం తెలియక నేను ఇల్లు వదిలేసి ఇల్లరికి వచ్చానన్నా. అందుకే సపోర్ట్ కోసం కర్ర తీసుకున్నాను. అదే నీ లోపలికి వెళ్తా చూడు ఇప్పుడు. ఫస్ట్ నైట్ ఎరగదేద్దా అని ఫిక్స్ అయిపోయానన్నా. పాలు గ్లాస్ తీసుకున్నా రూమ్ లోకి వచ్చిందన్నా. తన అమ్మ అయ్యా అమ్మమ్మ తాతయ్య అందరు తగలడ్డారన్నా. ఇంకా నేనేం చేయలేదురా బాబు. అంటే అల్లుడు అది కాదలుడు, మా కూతురు చిన్నపిల్ల కదా, ఇలాంటివేం అలవాటు లేవు. ఈ రోజుకి మాతో పొడుకుంటదే అలవాటు లేదా? నాకు మాత్రం రోజు అదే పోయినా. ఏమాడుతున్నారా? అది కదా అది కదా ఇలాంటి రోజు తెలుసానా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటే ఆ వెలుగు కోసం ఉన్న దీపాన్ని ఆరిపిస్తారు అకాలీలు. అయినా నాకు తెలియ కొడతాడనా? ఎంత సచిన్ అయినా సరే గ్రౌండ్ లో దెక్కకుండా బ్యాటింగ్ చేయకుండా సెంచరీ కొట్టడం అంటే ఎలా కొడతాడనా? నేను ఇలాంటి బాధలో ఉండి ఓ రోజు ఇంటి బయట గిన్నెలు తవ్వుతున్నానన్నా. మా ఫ్రెండ్ వచ్చాడు. ఒరే మావా ఏంట్రా నువ్వు గిన్నెలు తవ్వుతున్నావా? అబ్బే లేదురా సన్నీ లియోన్కి వీపుతో ఉంటున్నాను. అరే ఎందుకురా పొద్దు పొద్దున అంత కోపం? ఇల్లరికి వచ్చిన అల్లుడికి పొద్దునంత కోపం, రాత్రులు తాపం తప్ప ఇవన్నీ కామన్ రా. ఒరే మావా ఇల్లరికి వస్తే అంత డేంజరా? ఒరే ముళ్ళు దిగితే కారుకు మాత్రం సేఫ్టీ అవుద్ది, కానీ ఇల్లరికి వెళ్తే మాత్రం మగాడి లైఫ్ కే సేఫ్టీ అవుద్ది రా. పిల్లంత ఎలా ఉంటుంది తెలుసానా? ఏమండి ఒకసారి వస్తారా? అమ్మడి అమ్మ దొరికింది ఛాన్స్. పొద్దంతా గాలికి తిరిగినా రాత్రికి వెళ్తే జుంపు సరే. నేను లోపలికి వెళ్ళానన్నా. ఏంటి బంగారం బయట అంతా చల్లగా ఉంది కదా, ఏం చేద్దాం? లోపల కూడా చల్లగా ఉంది. ఆ ఫ్యాన్ స్విచ్ ఆపేసి బయటికి వెళ్ళండి. దీని అమ్మ జీవితం అర మీటర్ దూరంలో ఉన్న ఫ్యాన్ స్విచ్ ఆపడానికి అర కిలోమీటర్ దూరం నుంచి నన్ను పిలిచావా? ఎంత దరిద్రంగా తయారైందట నేనది. ఈ ఇల్లరికి రావడం కంటే ఇంటింటికి తిరిగి చిల్లర అడుక్కోవడం మంచిదన్న. ఆ పని చేయరాను, ఆ పని చేయ ఫస్ట్. ఇల్లరికం వెళ్తే ఇన్ని కష్టాలు ఉంటాయన్న, అందుకే నా మాట ఆలకించి ఇల్లరికాయలు ఎలకండ్రా బాబు. ఓకే సో ఇది వాల్టిమా ఈ పటాస్ 2. సరికొత్తగా మళ్ళీ రేపు కలుసుకుందాం, చూస్తూనే ఉండండి పటాస్ 2 సరికొత్తగా. బై, గుడ్ నైట్.